మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ముట్టుకుంటే బంగారం అనగనగా మిడాస్ అనే రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా ధనవంతుడు. అతనికి ఎన్నో కోటలుండేవి. అతనిది పెద్ద రాజ్యం. అయినా అతనికి సంతోషం లేదు. ఒకరోజు దేవుడిని ప్రార్థిస్తాడు. దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడా, నేను ఏదైతే ముట్టుకుంటానో అది బంగారంగా మారే వరాన్ని నాకు ఇవ్వు అని అడుగుతాడు. దేవుడు సంతోషించి తదాస్తు అని దీవిస్తాడు. మిడాస్ రాజు ఎంతో సంతోషిస్తాడు. వెంటనే తన సింహాసనాన్ని ముట్టుకుంటాడు. అది బంగారంగా మారిపోతుంది. ఆ తర్వాత కుర్చీలను, టేబుళ్లను, గ్లాసులను, మగ్గులను ఇలా ఏది పట్టుకున్నా అది బంగారంగా మారిపోతుంది. మొత్తం బంగారం మయమైపోతుంది. అందరికంటే ధనవంతుడు నేనేనని రాజు ఎంతో సంతోషిస్తాడు. హఠాత్తుగా మిడాస్ తన ఆహారాన్ని ముట్టుకుంటాడు. అవి కూడా బంగారమయం అయిపోతాయి. రాజు ఆశ్చర్యపోతాడు. తను ఏది తినలేడు, త్రాగలేడు. ఇంతలో మిడాస్ను తన కూతురు కలవడానికి వస్తుంది. అతను తన కూతురి భుజాల మీద చేయి వేస్తాడు. వెంటనే ఆమె కూడా బంగారమయం అయిపోతుంది. నాకు ఎలాంటి బంగారం వద్దు, నా కూతురే నాకు కావాలి, దేవుడా నీవిచ్చిన వరాన్ని నువ్వే తీసుకో అని ప్రార్థిస్తాడు. దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో మాయాద్రవం, దీన్ని తీసుకో, దీన్ని చలితే బంగారమయమైన వస్తువులన్నీ మళ్లీ యథావిధంగా వచ్చేస్తాయని అంటాడు. సంతోషంతో రాజు ఆ ద్రవాన్ని తీసుకుని తన కూతురి మీద, వస్తువుల మీద చల్లుతాడు. అన్నీ యథావిధిగా రావటంతో తన కూతురు తనకు దక్కిందని రాజు ఎంతో సంతోషిస్తాడు. ఈ కథలో నీతి అత్యాస అనర్థాలకి చేటు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.